Hello viewers, welcome to Rupa Venkat Nature Lovers. Dr. B.R. Ambedkar Open University Dwara B.Ed and B.Ed Special Education Sambandhina rendu notifications at a time vidudalayyayi. Mari evaraithe B.Ed cheyalani anukuntunnaro idi chala ante general B.Ed aithe 4 years tarvata aithe vachindi. Idi intaku mundu 19 lo aithe conduct chesaru. Mari after 4 years tarvata vachinatvanti notification idi. Special B.Ed anedi intaku mundu vachindi and mari ee year ki sambandhinchi kuda Special B.Ed sambandhinchina notification aithe vachindi. నా ప్రీవియస్ వీడియోలో మీకు బిఎడ్ జనరల్ బిఎడ్ కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది క్లియర్ గా. నెక్స్ట్ ఈ వీడియోలో అయితే మీకు స్పెషల్ బిఎడ్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది. వీడియో టిల్ ద ఎండ్ అయితే చూడండి. అండ్ ఇది ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరైనా చేయాలనుకున్న వారికి అయితే మీరు ఫార్వర్డ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పాస్ అయితే అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్. వెబ్సైట్ లోకి ఎంటర్ కాగానే మీకు బిఎడ్ సంబంధించిన అండ్ స్పెషల్ బిఎడ్ సంబంధించిన ఈ బాక్స్లు అయితే మీకు కనిపిస్తాయి. దానిలో క్లిక్ చేసినట్లయితే ఇదండి టోటల్ గా 4 స్టెప్స్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సేమ్ అంటే జనరల్ గా ఆ బిఎడ్ కి అయినా ఇది స్పెషల్ బిఎడ్ కి అయినా కూడా ఇవే స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ లలో ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. మీ ప్రైమరీ డేటా ఎంటర్ చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫీ పేమెంట్ మాత్రమే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోవడం, పేమెంట్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. లాస్ట్ ది ప్రింట్ అప్లికేషన్. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయితేనే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి దీనికి డేట్స్ వచ్చేసి కంప్లీట్ గా లాస్ట్ డేట్ అనేది 22 మే వరకు అయితే ఉంది. 500 లేట్ ఫీతోని 28 మే వరకు అయితే ఉంది. హాల్ టికెట్స్ అనేవి జూన్ 6 నుండి మీకు ఇవ్వబడతాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 6 న ఉంది. టైమింగ్స్ 2 to 4 PM అయితే ఉంది. మరి సిలబస్ కనుక చూసినట్లయితే ఈ స్పెషల్ బిఎడ్ రాయడానికి ఏ సిలబస్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ లో ఉంటుంది, ఇది కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎంట్రన్స్ స్పెషల్ బిఎడ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 2 పార్ట్స్ లలో మీకు 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 100 కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ పార్ట్ ఏ లో జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అయితే ఇవ్వబడ్డాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్, వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. వాయిసెస్ ఏమో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ పార్ట్ బికి వచ్చేటప్పటికి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్కి లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ ఉంటుంది, వర్బల్ అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఎంట్రన్స్ టెస్ట్ అనేది కేవలం మీకు బేసిక్ నాలెడ్జ్ నుండి మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మరి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లో నోటిఫికేషన్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే స్పెషల్ బిఎడ్ దేనిలో చేయవచ్చు అని అంటే ఇక్కడ 3 డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. విజువల్ ఇంపైర్మెంట్ లో కానీ, హియరింగ్ ఇంపైర్మెంట్ కానీ, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కానీ ఉంది. ఐడి విఐ హెచ్ఐ అండ్ ఐడి ఈ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఉంది. మరి కంప్లీట్ గా వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూడండి. దీనిలో షెడ్యూల్ సేమ్ గా ఉంది. జనరల్ బిఎడ్ కి అండ్ స్పెషల్ బిఎడ్ కి కూడా సేమ్, అంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుండి 21 ఏప్రిల్ నుండి. 22 మే వరకు అయితే వితౌట్ లేట్ ఫీ, 28 మే వరకు అయితే 500 లేట్ ఫీతో ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఇది రిజల్ట్స్ అయితేనేమో ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే 2 ఫేజెస్లలో ఉంది, ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి. మరి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే రిక్వైర్మెంట్ ఇక్కడ ముందుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి చూడండి. ఫస్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, నెక్స్ట్ డిగ్రీ ఆర్ పీజీ మార్క్స్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది అవసరము. నెక్స్ట్ ఆర్సీఏ అప్రూవ్డ్ డిప్లొమా కంప్లీషన్ సర్టిఫికేట్. ఎవరైతే ఇక్కడ డిప్లొమా కోర్సెస్ డిగ్రీ అనేది చేసి ఉంటారో విఏలో కానీ హెచ్ఐ ఐడిలో కానీ చేసి, అంటే విజువల్ ఇంపైర్మెంట్ కానీ, హియరింగ్ ఇంపైర్మెంట్ కానీ, ఇందులో కనుక ఈ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్, పేరెంట్ ఆఫ్ చైల్డ్ విత్ డిజేబిలిటీ. ఎవరైతే డిజేబిలిటీ చైల్డ్ ని కలిగి ఉన్నారో దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ పిహెచ్ క్యాండిడేట్స్ కి కూడా అవసరం. లాస్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో
ఫోటో విత్ సిగ్నేచర్, జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి, లెస్ దాన్ 60 KB కి మించకూడదు. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. యూనివర్సిటీ ఈ పోర్టల్ వచ్చేసి BREOU.online.in. ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ సంబంధించిన లింక్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ గా ఆన్లైన్ లోనే ఉంటుంది. పేమెంట్ కూడా, అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా 1000 రూపీస్ అయితే ఉంది జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకేమో 750 రూపీస్ అయితే ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, పాయింట్ వైజ్ గా చూస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అండ్ డిగ్రీలో ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీలో 50% మార్క్స్ తోని స్కోర్ చేసి ఉండాలి. 50% మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే స్పెషల్ కేసెస్ లో అయితే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కానీ పిహెచ్ కానీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ స్కోర్ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. మరి బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు విత్ స్పెషలైజేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, దీనిలో ఎనీ ఏదైనా మీకు సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బీసీఏ క్యాండిడేట్స్ అనే వాళ్ళైతే ఇంటర్మీడియట్ లో కన్సర్న్ సబ్జెక్ట్స్ అనేవి, అంటే మీరు బీఏడ్ లో తీసుకునే మెథడాలజీ సబ్జెక్ట్స్ మీ యొక్క ఇంటర్మీడియట్ లో ఉండాల్సి ఉంటుంది బీసీఏ క్యాండిడేట్స్ కి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వెయిటేజ్ అనేది ఉంది క్యాండిడేట్స్ కి. పిహెచ్ కానీ లేదా ఇక్కడ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ అయితే ఉంటుంది. డిజేబిలిటీ ఉన్న చైల్డ్ ని కలిగి ఉన్న పేరెంట్స్ కి కూడా మీకు రిజర్వేషన్ లో వెయిటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అంటే కన్సర్న్ ఆథరైజేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ జనరల్ గా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. బీసీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఉంటుంది. నెక్స్ట్ నోట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ లో బీఎడ్ కనుక చేయాలని అనుకుంటే ఈ స్పెషలైజేషన్స్ లలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విజువల్ ఇంపైర్మెంట్ కానీ, హియరింగ్ ఇంపైర్మెంట్ కానీ, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ కానీ, ఇవి స్పెషలైజేషన్స్. కాబట్టి దీనిలో మీరు సెలెక్షన్ అనేది ఉంటుంది. చూస్ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ ఎనీ వన్ స్పెషలైజేషన్. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ వచ్చేసి 40,000 ఉంది. టోటల్గా 5 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఇది 2.5 ఇయర్స్ కోర్సు. 2.5 ఇయర్స్ లో 5 సెమిస్టర్స్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ గా 40,000 ఫీ అయితే ఉంది. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు, బోత్ మీడియంస్ లో కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ 2.5 అకాడమిక్ ఇయర్స్. సిలబస్ వచ్చేసి ఇంకా ఇంతకుముందు ఎంట్రన్స్ సిలబస్ మనం చెప్పుకున్నాం కదా, 2 పార్ట్స్ గా ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 6th జూన్ కి అయితే ఉంది. ఇదండి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే అండి, ఇది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళకైతే తెలియజేయండి, అండ్ మరింత మందికి షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత లేటెస్ట్ సమాచారాన్ని పొందడానికి ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.